అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 18న విజయనగరం పట్టణంలో జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజకుమారి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీ బంగ్లా నుండి బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు యువతకు అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ అనిల్ పోలపాటి, ఏఆర్ డిఎస్పీఎల్ శేషాద్రి, ఇతర పోలీసుల అధికారులు, ఎంఎస్పీలు, పోలీసుల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎటువంటి ఆర్థిక స్వావలంబన లేకుండా ఇలాంటి వ్యవహారాల్లో ఉంటే ఏమవుతుంది? మీకు జీవితం ఉండదు. ఇలాంటి ఒత్తిడుల నుంచి తట్టుకోవడానికి లేకపోతే చదువుకోకుండా టెంపరీగా వచ్చేటటువంటి ఆనందం కోసం ఈ మాదక ద్రవ్యాల వైపు వెళ్తూ ఉంటారు, ఆకర్షితులు అవుతూ ఉంటారు. అవన్నీ టెంపరీ, వాళ్ళ జీవితాన్ని పాడు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబ జీవితాన్ని కూడా పాడు చేసి సమాజంలో ఒక అసాంఘిక శక్తిగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటన్నిటి కూడా మీ దృష్టి పెట్టినప్పుడు పోలీసులకి సమాచారం ఇవ్వండి. గాంజా రవాణా కానీ ఇప్పుడు చూసినట్లయితే చిన్న చిన్న కొంచెం కొంచెం గాంజా ఎలా ఉందో చూద్దామని కొంతమంది యువకులు దానికి అలవాటు పడి దాన్ని ట్రై చేయడం, తర్వాత అదే అలవాటుగా మారి దానికి అడిక్ట్ అయిపోయి దానికి క్యాప్చరింగ్ ఎఫెక్ట్ అనమాట. తర్వాత దొంగతనాలు చేయడము, ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించడము, సో సొసైటీలో ఒక అరాచక శక్తులుగా మారేటటువంటి అవకాశం ఉంది. సో ఇంతటి ప్రభావం ఉన్నటువంటి ఈ డ్రగ్స్ని మనం ఎవరం కూడా ఎలా చేయకూడదు. మనందరం ఒక సంఘటిత శక్తిగా మరి పోలీసులతో మీరు అందరూ సహకరించి సమాచారాన్ని ఫ్రీగా మీరు షేర్ చేసుకున్నట్లయితే కనుక మరి మనము ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది.